సినిమా సాంగ్స్ చూస్తే హీరో యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏంటి అనేది కుమ్మేశాడు ఆయన. కంగ్రాచులేషన్స్ హీరో. ఈశ్వర్ ఒక గొప్ప డ్రీమ్ ఉంది. హీ వాంట్స్ టు బికమ్ ఏ కమర్షియల్ హీరో. ఆ డ్రీమ్ని నిజం చేసుకోవడం కోసం, సో విత్ ఏ డ్రీమ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ హౌ హీ మేడ్ ఇట్ పాసిబుల్? హీ నెవర్ మేడ్ ఇట్. హిజ్ ఫాదర్, హిజ్ మదర్, హిజ్ ఫ్యామిలీ మేడ్ ఇట్. దట్ ఈస్ ట్రూ. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే కుర్రవాడు ఎలాగ చదువుకుని పైకి రాలేడో, అలాగే ఒక ప్రొఫెషన్లో కూడా పైకి రాలేడు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంది కాబట్టే ఆ అబ్బాయిని, ఈశ్వర్ని ఇవాళ ఆన్ స్క్రీన్ మీద మనందరం చప్పట్లు కొట్టేలాగా, మనందరం విజిల్స్ వేసేలాగా ఒక మ్యూజిక్ని అందించి భలే ఉందే చూస్తూ ఉంటే అన్న ఫీలింగ్ తీసుకుని వచ్చి, ఇది కదా సినిమా అన్న ఒక అద్భుతాన్ని ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి మనకి అందివ్వటానికి పాజిబుల్ అయింది అని అంటే, బికాజ్ ఆఫ్ దైర్ నాట్ ఓన్లీ ద డ్రీమ్ బట్ ఆల్సో ది సపోర్ట్ ఆఫ్ ద డ్రీమ్. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి చక్కటి సినిమాని మనకు అందివ్వడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం డెఫినెట్గా సఫలీకృతం అవుతుంది అని చెప్పడానికి సాక్ష్యమే ఇవాళ ఈ పాటలు. పాటలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా, అంటే ఫుల్ ఫోక్ రిథమాటిక్గా వెళ్ళాడు ఆయన. బాగా కిక్ ఉన్నాయి. సో అంత కిక్ సాంగ్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో మంచి స్కోర్ చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టవు. దట్ ఈస్ ట్రూ. ఇవాళే కాదు, మనం చాలా సినిమాలు చూసాము. ఎన్ని సినిమాలు చూసినప్పటికీ కూడా ప్రతి సినిమాలోనూ ఉన్నటువంటి ప్రతి ఫోక్ సాంగ్ కూడా ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకుందే తప్ప ఎక్కడ ఎవరిని కూడా నిరుత్సాహపరచలేదు అనేది మాత్రం వాస్తవం. దట్ ఈస్ యువర్ వాచింగ్ ఆన్ ద స్క్రీన్. ఇక పాటలు అలా ఉంటే కెమెరా ఇలా మరో యాంగిల్లో తన యొక్క యాంగిల్లో తన యొక్క పద్ధతిలో తాను చూపెడితే, ఇక డైరెక్టర్ తను మరి కదేంటో నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. బట్ డైరెక్టర్, ఎడిటింగ్, ఒక లాంగ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్, ఆయన పేరు రఘురాజ్ గారు. సో ఐ కంగ్రాచులేట్ రఘురాజ్ గారు. అండ్ ఐ హోప్ దట్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సక్సెస్ ఆన్ దిస్ ఫిలిం అండ్ యూ కెన్ గెట్ ద ఆడియన్స్ అప్రిషియేషన్ లైక్ ఎవరి సూపర్ హిట్ సినిమా. సో హీరోయిన్స్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో అన్ని రకాలుగాను ఈ సినిమా కమర్షియల్గాను సంగీతపరంగాను అన్ని రకాలుగా బాగుంది కాబట్టి సో సక్సెస్ ఒకటే ఫైనల్గా వీళ్ళ అందుకోబోతున్నటువంటి ఫ్రూట్ అని నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమా ఆడియో రిలీజ్ ఉంది, రావాలని మా భాస్కర్ రాజు పిలిస్తే, సో డెఫినెట్గా చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీకి చాలా మంచిది. అలాంటి ఒక టేస్ట్ తోటి, నమ్మకంతో, క్వాలిటీతో తీసినటువంటి ఒక సినిమా ఆడియో రిలీజ్కి డెఫినెట్గా వస్తామని చెప్పాము, వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రీన్ మీద పాటలను చూసిన తర్వాత, విన్న తర్వాత, ఇది చిన్న సినిమా కాదు, కాబోయే పెద్ద హిట్ సినిమా అనిపించింది. ఆడియన్స్కి ఎంత బడ్జెట్లో తీశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు అనేది పాయింట్ కాదు. సినిమా ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా, మనకి నచ్చేటట్టు ఉందా లేదా, మనల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఒకటే చూస్తారు. అలా చేసిన సినిమాని సూపర్ హిట్ చేస్తారు. అందుకు ఉదాహరణే లేటెస్ట్గా హుషార్. ఆ హుషార్ సినిమా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మంచి సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, మంచి సినిమాని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి స్ఫూర్తితోటి, నమ్మకంతో తన కుమారుడు ఈశ్వర్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం నమ్మకంతో చేయడం, ఆ సినిమాకి మంది టెక్నీషియన్స్గా ఫ్రీడమ్ ఇస్తే. నేను అమెరికాకి ఒక సంగీత కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా వెళ్ళినప్పుడు ఆ సంగీత కార్యక్రమాల్లో ఈశ్వర్ కూడా పాల్గొన్నాడు గాయకుడిగా. తను గాయకుడు, మంచి విద్యార్థి, బాగా చదువుకున్నాడు, మెడిసిన్ చదువుకున్నాడు, తర్వాత మంచి నాట్యకారుడు, బాగా నాట్యం చేస్తాడు. తన బహుముఖీన ప్రజ్ఞకు తప్పకుండా మంచి గుర్తింపు రావాలని వస్తుందని ఆకాంక్షిస్తున్నాను. అట్లాగే మేము అమెరికా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఉదయ్ గారు మమ్మల్ని చాలా ఆదరించారు.
ఆయన ప్రేమ అభిమానులే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ సినిమాకి సంగీత దర్శకుడు భీమ్స్ అని చెప్పేసి. ఈ తరంలో కొత్తగా వస్తున్న సంగీత దర్శకుల్లో భీమ్స్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తన శైలి, తన పద్ధతి నాకు బాగా నచ్చుతాయి. అట్లాగే ఈ పాటలు రాసిన సురేష్ అక్కడ, సురేష్ దా, తను కూడా చాలా 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 మంచి అంటే ప్రేక్షకుల నాడి తెలిసిన గీత రచయిత. పాట యొక్క హృదయ స్థానం కూడా తను పట్టుకోగలుగుతున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా తనను అభినందిస్తున్నాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన ఉదయ్ గారికి, భాస్కర్ గారికి నేను అన్నాను, బాబాయ్ ఏంటి సినిమా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి, సినిమా పెద్దలందరూ ఇక్కడే ఉన్నారన్నాను. అలా అందరిని తీసుకొచ్చాడు ఆ ఘనత భాస్కర్ బాబాయ్దే. అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. హలో మీడియా మిత్రులందరికీ, వేదిక నలకరించిన పెద్దలందరికీ. ఈ సినిమా నేను చూశాను మొన్న, ఉదయ్ గారు వచ్చి కలిసి సినిమా తీసాను సార్, ఒకసారి చూడండి, చూసిన తర్వాత రిలీజ్కి దీనికి మీరు రన్నింగ్లో ఉన్నారు, సపోర్ట్ కావాలన్నాడు. డెఫినెట్లీ చిన్న సినిమాలు ఎవరైనా హెల్ప్ కోరినప్పుడు, ఫంక్షన్లో చిన్న సినిమా ఫంక్షన్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ప్రొడ్యూసర్ అయిపోయిన దగ్గర అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నా, ముందుకెళ్తున్నా. సరే సినిమా చూసి నా సజెషన్ చెప్దాము, ఇంకేమన్నా చేయొచ్చు అని వచ్చి ఇదే స్క్రీన్లో సినిమా చూడడం జరిగింది. సరే సినిమా చాలా బాగుంది, అంటే నేను అప్రిషియేట్ చేసిన డైరెక్టర్ గారికి. ఒక చిన్న కథని, ఒక లవ్ స్టోరీని, ఒక చాలా కొత్త కథలు అలాంటివి వస్తున్నాయి తరలో, చిన్న కథను ఒక శాతం తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డీవియేట్ కాకుండా ఒకే జోనల్లో టోటల్ ఎంటర్టైన్మెంట్, ఆర్టిస్టులు ధనరాజ్ గారు మన వాళ్ళు అందరూ చేశారు, టోటల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ప్రతి సీన్లో ఒక డైలాగులతో మాయ చేశాడు, నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. డైలాగులతో ఈ సినిమాని ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు చాలా తీసుకెళ్ళాడు. టోటల్ కమర్షియల్ మూవీ, సాంగ్స్ అండ్ హీరోయిన్స్ బాగున్నారా? ఓకే, హలో, ఐఎమ్ అంకిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలుగు ఇండస్ట్రీ, బికాస్ దే హ్యావ్ అ వెరీ big heart to welcome us from all over other states and everywhere. So I feel really, you know, very happy for the warm welcome. And I would like to thank one person the most, that's Raghuraj sir. Sir, we really love you, because the kind of support, the kind of you know, he's taught us everything, taught me everything. And he's been a mentor, a friend, a parent, you know, everything. And he's you know, whatever on screen I've done, it wouldn't have been possible even 1% without him. So I would like to thank you, sir. Thank you. And the whole team, I think Uday sir and Bhaskar sir, I think everyone, they've been like a family and supported us for this. I hope everybody likes our performance, and please bless us. Thank you Ishwar also, he's been such a sweet co-actor. He helped me whenever I used to have this, I cannot do this, and he used to help me, calm down, you can do it Ankita. So he's very sweet, very sweet. So we work like a family. I loved working in Telugu industry. I hope you all welcome me in the industry. Namaskaram. ఈ మీడియా వాళ్ళందరికీ నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ సినిమా 4 లెటర్స్ నా దగ్గర వచ్చి చేయమని చెప్పినప్పుడు, మాది ఒక చిన్న సినిమా సార్, మీరు హెల్ప్ చేయాలి, మీరు చేయాలి అని అన్నారు. నేను సరే హెల్ప్ చేద్దామని అనుకున్నాను. ఎంత పొరపాటు చేశాననేది ఇప్పుడు సాంగ్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, నేను ఆ రేంజ్లో మాట్లాడి ఉండాల్సింది, బట్ నన్ను ఏమార్చారు వీళ్ళు. ఎనీవే, నేను హెల్ప్ చేయాలనుకున్న సినిమా పెద్ద సినిమా కావడం, బాగా రావడం, అది బాగా రిలీజ్ అయ్యి మంచిగా రిలీజ్ అయ్యి పెద్దగా ఆడడం, అది ప్రతి యాక్టర్కి కోరుకునే కోరికే. సో ముఖ్యంగా ఉదయ్ గారికి, తన జీవిత డ్రీమ్, ఇట్స్ అ లైఫ్ టైమ్ డ్రీమ్ టు మేక్ యూ సన్ అన్ యాక్టర్, అండ్ తన సన్ డ్రీమ్ కూడా యాక్టర్ కావడంతో అది సరిపోయింది. న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేయాలి, తన సన్ని నిలబెట్టాలని అనుకోవడం, అది మనందరికీ మంచి విషయం. ఎందుకంటే ఓ ప్రొడ్యూసర్ వస్తే 60 కుటుంబాలు బాగుంటాయి, ఓ ప్రొడ్యూసర్ నిలిస్తే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి. సో ప్రొడ్యూసర్లని 1గా ఆలోచించే వాళ్ళే ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు, మిగతా వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో పోయారు. సో ఈ ప్రొడ్యూసర్ నిలవాలి, ఇంకా ఎన్నో హిట్లు ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే, మా రఘురాజు గారు
ఆయన సకల కళా వల్లవన్ అంటారు తమిళ్లో. సో అది అన్ని ఆల్ మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఆయన. అన్ని విషయాలు చేసి ఈ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు నేను ఒక్క విషయం నోటీస్ చేశాను, హీ హాజ్ అమేజింగ్ క్లారిటీ. నాకు ఏం కావాలి ఏమొద్దు అనేది తను చాలా క్లియర్గా ఉన్నారు. నేను అన్నిటికంటే ఎక్కువ మర్యాద ఇచ్చేది ఆ క్లారిటీకి, ఎందుకంటే చాలామంది బ్రిలియంట్ ఉన్నారు, చాలామంది రూల్స్ ప్రకారం సినిమా తీస్తారు, బట్ ఈ క్లారిటీ అనేది ఐ వాల్యూ ఇట్ అలాట్. సో అందువల్ల నేను చేయడం కూడా, నా పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందో ఆ మాత్రం నేను చేయడం, ఇట్స్ ఆల్ అప్ టు హిమ్. సో రఘురాజు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ సాంగ్స్ అదరగొట్టే, అసలు భీమ్స్ గారు నేను ఎక్కడ అమేజింగ్ అండి, సూపర్. నేను హీరోగా ఉన్నప్పుడు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బాగుండేది. సో గుడ్ సాంగ్స్. నమస్కారం, అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి పాటలు ఇచ్చారు భీమ్ సార్. భీమ్ సార్తో ముందు కూడా పనిచేశాను, ఆయనతో ఎప్పుడు పనిచేసినా ఏదో కిక్ వస్తూ ఉంటుంది, పాటలు వినంగానే చీరల నుంచి లేస్తాం ఆటోమేటిక్గా. సో ఒకటి చెప్పాలనుకున్నా, ఈ సినిమా నుంచి ఒక ముగ్గురు పిచ్చోళ్ళు వస్తున్నారండి. ముగ్గురు పిచ్చోళ్ళు, ఒకటి ఈశ్వర్, ఒకటి తువ అండ్ అంకిత. ఎంత పిచ్చోళ్ళు అంటే సినిమా అంటే ప్రాణం ఇచ్చేస్తారు సార్. క్లాప్స్ కొట్టండి సార్ ప్లీజ్. నేను చూడలేదండి, నేను ఈయన మెమోరీ చూసి షాక్ అయిపోయాను సార్. అది ఒక ఎన్టీఆర్ సార్ దగ్గర చూశాను, మళ్ళీ ఈయన దగ్గర చూశాను సార్. మేము ఆడుతూ ఉన్నాం, ఇట్లా చూస్తున్నాడు, అస్టెండ్ చేస్తున్నాడు చేస్తున్నాడు, వచ్చేసి టక్ 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 కౌంట్స్ అన్ని చేసేస్తున్నాడు. కౌంట్స్ చేస్తున్నాడు, స్టైల్ అనేది పక్కన పెడితే కౌంట్స్, డెడికేషన్. 7 కంటే 6:40 ఉంటాడు. ఈయనను ఎందుకు పిచ్చోడన్నా అంటే అదే పిచ్చి, అందరు ఉందంటారు, ఈయన చూపిస్తాడు. వీళ్ళు ముగ్గురు చూపించారు అసలు. వీళ్ళు గర్ల్స్ పాపము బ్యాంకాక్లో ప్రాక్టీస్ చేస్తుంటే షూటింగ్ పొద్దున్నే 4 గంటలకు వెళ్ళాలి, 4, 5, 6 నైట్ 1 వరకు రిహార్సల్స్. టెన్షన్ వాళ్ళకి ఎట్లుంటుంది మూమెంట్ ఏమైతే, చేస్తూనే ఉన్నారు అసలు ఏం చేస్తే తెలియదు, చేస్తూనే ఉన్నారు అంతే. ఏం చెప్తే అది చేశారండి. ఇది బాగుంటుంది మ్యా చెప్పండి సార్ చేసేస్తాం అంటే అంత పిచ్చోళ్ళు అనమాట. అసలు ఏ ఉండదు, ఇంకా చిన్న పాపను చూస్తాం కదా అలాంటి పిల్లోడు, అట్లా అనిపిస్తుంది. మళ్ళీ స్క్రీన్ మీదకి ఎంటర్ అయ్యండి అనుకోండి. ఎవ్రీవన్, నాకు కొంచెం తెలుగు వస్తుంది, సో ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ హిందీ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ స్పెషలీ సుష్మా మ్యామ్ ఫర్ హర్, షీఈస్ అ స్వీట్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మే పహలే సే హీ సోచ్ రహీ థీ కి మే ఆప్కో పహలే థ్యాంక్ యూ బోలుంగీ, క్యూంకి ఆప్కే లియే హీ మే యహాన్ పే ఆయీ హూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికాజ్ ఆఫ్ రఘురాజ్ సర్, హీ ఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ అండ్ ద డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ అ పర్సన్ హీ ఈస్ సచ్ అ అమేజింగ్ పర్సన్. ఈశ్వర్ మై కో యాక్టర్, అంకిత మై ఎంటైర్ టీమ్, దే ఆర్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ. భాస్కర్ సర్, ఉదయ్ సర్, మనోహర్ అన్నా, ఎవ్రీ వన్, శివ్ సర్, ఉదయ్, మై మేకప్ టీమ్, మై ఆల్ మై అసిస్టెంట్ సర్స్, దే హెల్ప్ మీ లైక్ దే ఆర్ జస్ట్ సేవ్డ్ మై లైఫ్ బికాజ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు స్పీక్ తెలుగు బట్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్. So they are always, no, ho jayega, ho jayega, you're doing amazing. So they actually, you know, felt me like I can do it. And especially sir, everywhere, Tua, you have to do like this, you have to do like that. And he's so sweet and the entire team, thank you. I hope, thanks to you guys all as well. Pehli baar main sabse mil rahi hoon, aap logo ki aashirwaad chahiye, bahut bahut blessings chahiye. बहुत मन से मैंने काम किया है, सबने बहुत सपोर्ट किया है और आगे भी जाके आप सब लोगों के सपोर्ट आशीर्वाद चाहिए. प्लीज़ सपोर्ट करना, फिल्म देखना एंड थैंक यू सो मच. एक्ड़ो मूलक निलबड़ते कूडा नानु तीसुकोच्ची सेंटर लो निलबेट्टी मरी फोटो तीसी पेपर लो वेस्तारु मीरु. सो ना पट्ल मीकु प्रेम उन्नंदुकु मीकु स्पेशल थैंक्स. अंड ఇక్కడ స్టేజ్ మీద చూస్తే నా ఫేవరెట్ అంటే లైఫ్ టైం ఒక ఇన్స్పిరేషన్ అంటే చంద్రబోస్ సార్.
ఈ వేదిక మీద ఉన్నారు. అండ్ చిన్నప్పుడు సార్ మీరు చేసిన సినిమాల క్యాసెట్లని తీసుకొని మరి టేప్ రికార్డులు రోజు వినేవాడిని సార్. ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నాను, మీతో కలిసి ఇక్కడ ఉన్నాను సార్. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు హీరోగా ఉన్నప్పుడు నేను మీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేయండి సార్, నేను డెఫినెట్లీ. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఇందాక నుంచి నాకు వేదిక మీద ఇంత సైలెన్స్ అంటే కష్టం. సో మీరు మీరందరూ నాతో పాటు ఒకసారి ఓవేసుకుంటే నేను కూడా బండి స్టార్ట్ చేస్తా. సరిపోవట్ల 4 లెటర్స్ అంటాను, అందరూ 4 లెటర్స్ అనాలి. ఓకేనా? రెడీయా? మీరు పాట స్టార్ట్ చేస్తే మా వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆడియన్స్, అంటే మన మిత్రుల్లో కాకుండా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఒకేసారి దగ్గరకు వచ్చి 4 లెటర్స్ అంటే 4 లెటర్స్ అనేది చెప్తే నాకు కొంచెం కిక్ వస్తుంది. 3 4 4 లెటర్స్ కొంచెం దగ్గరికి వచ్చేస్తే ఇంకా బాగుంటుందేమో. మీరు కూడా చెప్పండి. ఏ రంగోబోతి, ఏ రంగోబోతి, రంగోబోతి, రంగోబోతి. రెడీ సార్, కమ్ కమ్ యా కమ్ రండి, రండి, మీరు అనండి. ఒక్కసారి సార్, జస్ట్ 4 లెటర్స్ నా కోసం. సారీ సార్, సారీ. రెడీ? 4 లెటర్స్ 4 లెటర్స్ 4 లెటర్స్. మీరందరూ ఇప్పుడు సార్ వాళ్ళతో కలిసి 4 లెటర్స్ 4 లెటర్స్ 4 లెటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి, మా డైరెక్టర్ రఘురాజ్ సార్కి, ఈ సినిమాలో 4 పాటలు ప్రతిదీ డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పి చేయించుకున్నారండి. ఈ పాటల క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారికే దక్కుతుంది. జస్ట్ నేను వర్క్ చేశాను అంతే, అంత అవుట్పుట్ ఇచ్చారు నాకు ఆయన. అండ్ ఈ సినిమాలో లాస్ట్ టైం పేపర్ బాయ్ అప్పుడు చంద్రబోస్ సార్తో పేపర్ బాయ్లో టైటిల్ సాంగ్ పాడించాను. నా అదృష్టం బాగుంది, ఇది వేదిక మీద ఆయన ఉన్నారు. అట్ ద సేమ్ టైం పేపర్ బాయ్లో బొంబాయి పోతా రాజా అనే సాంగ్ రాసిన రైటర్ సురేష్ ఉపాధ్యాయ, ఆ సాంగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మిలియన్స్ వ్యూస్ ఉంది. ఆ రైటర్ ఈ సినిమాకి 4 సాంగ్స్ రాశారండి. అతను మన జర్నలిస్ట్ అంటే ప్రెస్లోనే వర్క్ చేస్తారు. సో మీడియా మిత్రులందరూ అతనికి మంచి సహకారం అందిస్తున్నారు. మీరందరూ అతనికి సహకారం అందించినందుకు, ఎందుకంటే బేసిక్గా నేను లిరిసిస్ట్నే, బట్ నాలో ఉన్న రైటర్ని కూడా ఒప్పిస్తున్నాడంటే డెఫినెట్లీ మంచి రైటర్ అవుతారు సార్ ఇతను. అండ్ ఆదరిస్తున్నారు, అలాగే ఈ సినిమాలో పాటలు కూడా ఆదరించాలి. అండ్ ఈ సినిమాకు పాటలు పాడిన మా సింగర్ పేరు మౌనికా రెడ్డి గారు అండ్ స్వాతి రెడ్డి గారు, అండ్ వేదిక మీద రావాలండి. అండ్ ఈ సినిమాకు ఇంజనీర్ వర్క్ చేసిన శేఖర్ గారు, నిజం చేయాలి అంటే దాని వెనకాల ఒక సరే ఉండాలి. మరి ఈశ్వర్కి అన్నీ ఉన్న దానికి అమ్మ నాన్న సపోర్టు, అలాగే తన హార్డ్ వర్క్. మాస్టర్ గారు చెప్పారు, మా ఆడియో రిలీజ్కి వచ్చిన పెద్దలకి, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. నేను ఎస్ యుఎస్లో చదువుకున్నాను, కానీ సినిమాలు అంటే ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట. సో వచ్చినప్పుడు నాకు కొంచెం నర్వస్ ఫీలింగ్గానే ఉన్నింది. సో రఘురాజ్ గారితో మాట్లాడాను, ఆయన అన్నారు షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ ముందరే వచ్చేయండి, మనం వర్క్షాప్ చేద్దాము, మీరు రెడీగా ఉంటారని. సో అలా వచ్చాను. రఘురాజ్ గారు నాకు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్పించారు, వర్క్ పట్ల డిసిప్లిన్ ఎలా ఉండాలో నేర్పించారు, పంక్చువాలిటీ ప్లస్ ఒక 3-4 వేరియేషన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ మేము కలిసి ప్రాక్టీస్ చేశాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆ ప్రయాణంలోనే నాకు కాదరన్న పరిచయం అయ్యారు, రాజశేఖర్ సార్ పరిచయం అయ్యారు, మై బ్రో ఇన్ ద మూవీ, అండ్ చక్రవర్తి సార్ నాకు డైలాగ్స్తో ఎంతో హెల్ప్ చేశారు, అలాగే డబ్బింగ్ స్టూడియోలో కూడా చాలా టేక్ కేర్ చేశారు, పర్సనల్గా చూసుకున్నారు. అలాగే ఎస్పెషల్లీ విజయ్ సార్ సీన్ టు సీన్ వచ్చి నాకు కరెక్షన్స్ చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది ఈశ్వర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ఇంకా మా డిఓపి చిట్టిబాబు గారి గురించి చెప్పాలి, అండ్ శామ్ సార్ అండ్ దేర్ టీమ్. ప్రతి ఫ్రేమ్ ఈ సినిమాలో కలర్ఫుల్గా వచ్చిందంటే అది డెఫినెట్గా క్రెడిట్ చిట్టిబాబు గారిదే, ఎందుకంటే సీన్ టు సీన్ స్మాల్ కరెక్షన్స్ చేశారు అంతే, బట్ అవి మనం ఇప్పుడు చూసిన తర్వాత చాలా బిగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. So I would like to personally thank Chitti Babu Garu for all his hard work. Next, Beams Anna. Amazing songs ichcharu. Maulga production office yerana vaste
పలాని వ్యక్తి వచ్చారు సార్ అని అంటారు. బట్ భీమ్స్ అన్నకి అసలు ఇంట్రొడక్షనే అవసరం లేదు. ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా ఏదో ఒక పాట పాడుతూ ఏదో ఒక బీట్ వేసుకుంటూనే వస్తారు. ఫుల్ ఎనర్జీతో వస్తారు. ఆ ఎనర్జీయే మాకు ఇప్పుడు పాటల్లో కనిపించింది. ఆ ఎనర్జీయే నా చేత డ్యాన్స్ చేయించింది. థ్యాంక్ యూ భీమ్స్ అన్న ఫర్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి మా గణేష్ మాస్టర్. అసలు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆయన, మన సినిమాకి చేస్తారా అనే ఒక డౌట్ ఉంది. బట్ థ్యాంక్ఫుల్లీ హీ అక్సెప్టెడ్. స్పాట్లు చాలా బాగున్నాయి ఈశ్వర్, మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మంచి సాంగ్స్ మంచి విజువల్స్తో చేద్దామని ఆయనే పర్సనల్గా హ్యాండిల్ చేశారు ఈ 4 సాంగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అలాగే గణేష్ మాస్టర్ అసిస్టెంట్స్ రామన్న, అను అక్క, మహేష్ అన్న అందరికీ థ్యాంక్ యూ. లొకేషన్లో నాకు కరెక్షన్స్ చేసి నాతో పాటే ఉండి ప్రాక్టీస్ చేశారు అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా వస్తే మాకు హెయిర్ అండ్ మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున చాలా థ్యాంక్స్. శివ సార్, మనోహర్ అన్న, ఉదయ్ అన్న, తిరుమలరావు గారు, బాబీ అన్న అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొస్తే మై కో యాక్టర్స్, ఫస్ట్ సినిమాకి ఇంత సీనియర్ యాక్టర్స్తో పని, ఫైనల్లీ మై 2 కో స్టార్స్ టువా అండ్ అంకిత. సో వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు నేను ఎంత నర్వస్గా ఉన్నానో నాకే తెలుసు. వాళ్ళ పాపం అది చూసి నేను కొంచెం ఆరోగ్యంట్గా ఉన్నారేమో అనుకున్నాను. నాకు తర్వాత చెప్పారనమాట. బట్ నేను చాలా షై, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎవ్రీడే డే బై డే ఆర్ ఫ్రెండ్షిప్ గ్రూ. వాళ్ళు కూడా తెలుగు రాకపోయినా ఆ డైలాగ్లో ఉన్న ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేశారు, అది సీన్స్లో కనిపిస్తుంది. అలాగే నాతో పాటు ప్రతి సాంగ్కి డేస్ అండ్ డేస్ ప్రాక్టీస్ చేశారు. సో ఐ రియలీ లవ్ దేర్ హార్డ్ వర్క్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎక్కువ అయింది, వేరే ప్రెస్ మీట్ ఉంది అని చెప్పారు. అందువల్ల యాక్చువల్లీ చాలా మాట్లాడడానికి ఉంది, కానీ ఇప్పుడు షార్ట్గా ఐ విల్ ఫినిష్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సమ్ పీపుల్, తర్వాత ఈ సినిమా గురించి షార్ట్గా చెప్పేసి మీకు హ్యాపీగా మిమ్మల్ని పంపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ తప్ప వేరే మాకు దొరకదు కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్స్ సమ్ పీపుల్. ఈ సినిమా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కుమార్ని పరిచయం చేసినది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాసర్ గారు, అతనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను. తర్వాత మై టీంలో ఈ సినిమా వచ్చి ఎలాగంటే చాలా అద్భుతాలు జరిగినాయి ఈ సినిమాలో. ఫస్ట్ వచ్చి 75 డేస్లో ప్రీ ప్రొడక్షన్ అండర్ ప్రొడక్షన్ టిల్ ఫస్ట్ కాపీ ఓన్లీ వీ వర్క్ ఓన్లీ 75 డేస్. అది ఒక పెరిగే పెద్ద అచీవ్మెంట్. 75 డేస్లో చేసాం యాక్చువల్లీ. దానికి నాకు సపోర్ట్ చేసినది మా టీమ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై కో డైరెక్టర్ రాజశేఖర్ గారు, బాగా ప్లాన్ చేసి పక్కా చేసి ఇచ్చారు రాజశేఖర్ గారు. తర్వాత నా టీంలో ఇంకా ఇద్దరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి శ్రీనివాస్ చక్రవర్తి నాపిట్ అనమాట. నేను 75 డేస్ అనేది ఎలాగ ప్లాన్ చేసింటే ఇలాగ సినిమా ముందు వచ్చి ఇలాంటి ఒక బుక్ తయారు చేసి ఇచ్చాను. ఈ బుక్లో చూస్తే ఈరోజు వరకు ఏం ప్రోగ్రామ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే బుక్ వేసి ప్రొడ్యూసర్కు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మేకప్ మ్యాన్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి అందరికి, మా కోడే అందరికీ ఇలాంటి ఒక బుక్ వేసి ఇచ్చాను. ప్రెస్లో ఎవరు కానీ మీరు చూసుకోవచ్చు. ఈ బుక్ని మొత్తం చూసిన మీ సురేష్ వచ్చి మొత్తం ఈ బుక్ని చూశారు మా ఆఫీస్లో వచ్చి, సురేష్ ఉపాధ్యాయ. అలాగే వచ్చి చాలా సిస్టమేటిక్గా చేసాము. తర్వాత ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఎలా సపోర్ట్ చేసారంటే ఇప్పుడు కథ రాయొచ్చండి, ఎంత చిన్న కథ పెద్ద కథ ఎలాగైనా స్టోరీలు రాయొచ్చు, కానీ అది చక్కగా షూటింగ్ కానీ టిల్ ఫస్ట్ కాపీ ఎవరు చేయాలంటే ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాలి. ప్రొడ్యూసర్ సపోర్ట్ లేదంటే చేయలేము మనం వచ్చి. వాళ్ళ సైడ్ నుంచి ఉదయ్ కుమార్ గారు, భాస్కర్ రాజు గారు కానీ పక్క అన్ని రకాలుగా నాకు వచ్చి నేను అడిగిన ఆర్టిస్ట్ అందరూ ఇచ్చారండి, అన్ని అడిగిన ఆర్టిస్ట్ అందరూ ఇచ్చి బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత 75 డేస్లో ఇంత బాగా జరిగిందంటే మా టీంలో ఒక రింగ్ మాస్టర్ ఒకరు ఉన్నారండి, అతని పేరు వచ్చి భాస్కర్ రాజు గారు సార్ అండి. ఇతని నుంచి ఎలా అంటే ఇతను ఎలా అంటే ఇతనే రియల్ రింగ్ మాస్టర్. మా సినిమాలో అసలు జెన్యున్ అంటే జెన్యున్, పర్ఫెక్ట్, టైం ఉండాలి, సిన్సియర్ ఉండాలి.